సిద్దిపేట జిల్లాలో జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్ జర్నలిస్ట్ శిక్షణ తరగతుల ముగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో అక్రిడిటేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశలవారీగా దళిత బంధు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బుద్ధ పూర్ణిమ, ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న, స్థానిక జర్నలిస్టులు జంగం రాజలింగం, జనార్దన్, బాబూరి రాజు ఇతర నాయకులు పాల్గొన్నారు. సమాజంలో జర్నలిస్టుగా మీకు ప్రతి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది, అవగాహన ఉంటుంది, విషయాల మీద పరిజ్ఞానం ఉంటుంది. దానిని జాతి కోసం, జాతిలో ఉండేటువంటి పేదల కోసం అది ఉపయోగపడే విధంగా మనకు కలిపి పనిచేయాల్సిన అవసరం. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం అనేక రకాలుగా ఎస్సీ గురుకులాలు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసినాం. తెలంగాణ రాకముందు ఉన్న సంఖ్య ఈరోజు డబుల్ అయింది. ఎస్సీ గురుకులాల సంఖ్య 70 ఏళ్లలో ఎన్ని గురుకులాలు ఉన్నాయో ఈ 7 ఏళ్లలో అంతకు రెట్టింపు గురుకులాలు మనం పెట్టుకున్నాం. అయితే అక్కడ చూస్తే ఇప్పటికీ కొన్ని చోట్ల సీట్లు ఖాళీ, కొన్ని చోట్లేమో ఓవర్లోడ్ ఉంటుంది, కొన్ని చోట్లనేమో సీట్లు ఖాళీ. సో ఆ పరీక్ష ఎలా దరఖాస్తు చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని మనం కొంత అవగాహన పెంచి, చైతన్యాన్ని పెంచి అవసరమైన వారికి మనం ఆ సీట్లు ఇప్పించడంలో మన పత్రికల ద్వారా, మన మీ మీరు పనిచేసేటువంటి ఛానళ్ళ ద్వారా కొంత మన చైతన్యాన్ని పెంచగలిగితే అటు వృత్తి ధర్మం, ఇటు సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని కూడా పాటించిన వాళ్ళం అవుతాం. అంటే ఈ రకమైనటువంటి కొంత అవగాహన మనం పెంచాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశంతో ఎంతోమంది విద్యావేత్తలైనరు, ఉద్యోగులైనరు, కొంతమంది జర్నలిస్టులైనరు. అంబేద్కర్ గారు ఆనాడు ముందు చూపుతో రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఇవాళ ఎంతోమంది అవకాశాలు వచ్చినాయి. కానీ మనం ఏమనుకోవాలి, ఇది నేనేదో అయిపోయినా అనుకోవద్దు కదా. అంబేద్కర్ గారు జాతి బిడ్డగా మనకు ఒక మార్గం చూపిండు. ఆ మార్గాన్ని మనం దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా మన మీద ఉన్నది అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుకోగలిగితే ఎంతో కొంత న్యాయం కదా. సో కానీ ఇలా ఎస్సీల కోసం మిగతా అన్ని చోట్ల కూడా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కోఆపరేటివ్లో కూడా ఇట్లా అన్ని చోట్ల కూడా తెచ్చే ఆలోచనలు ముఖ్యమంత్రి గారు. అంటే ప్రభుత్వము పరంగా లైసెన్స్ ఇచ్చే ప్రతి చోట దళితులకు ఒక రిజర్వేషన్ తేవాలి. ఇవాళ మెడికల్ షాపుల్లో ఎట్లా తెద్దాము, ఇంకా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే లైసెన్సింగ్ సిస్టమ్ ఉంటుందో, నియంత్రించేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుందో అక్కడ 16% రిజర్వేషన్ మన జనాభా ప్రాతిపదికన తెద్దాము.